ప్రభు నందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:5-6 చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని ఏర్పాటు అనే శీర్షిక క్రింద గత వీడియోలలో దేవుడు మనలను కుమారత్వము కొరకై ఏర్పరచుకున్నాడనియు, దేవుడు మనలను వితరణ కొరకు అనగా గృహ నిర్వాహకత్వము కొరకు ఏర్పరచుకున్నాడనియు మనము చూశాం. నేటి వీడియోలో దేవుడు మనలను ముందుగా నిర్ణయించుకొని ఎన్నుకున్నాడు అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. ఈ చదువుబడిన లేఖన భాగములో దేవుడు మనలను జగత్పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. ముందుగా ఏర్పరచుకొనుట అనగా ముందుగా మనకు గుర్తు వేసుకున్నాడు. ఈ వచనము డార్బీ కొత్త తర్జుమాలో ఇలాగుంది: హ్యావింగ్ మార్క్డ్ అస్ అవుట్ బిఫోర్ హ్యాండ్ ఫర్ అడాప్షన్ త్రూ జీసస్ క్రైస్ట్ టు హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు ది గుడ్ ప్లెజర్ ఆఫ్ హిస్ విల్. ప్రియులారా, ఆయన దయా సంకల్పము చెప్పున ఆయన మనలను ముందుగా అనగా జగత్ పునాది వేయబడక ముందే మనకు గుర్తు వేసి మనలను నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా నిర్ణయించుకున్న మనము దేవుని చేతిలో నుండి తప్పించుకోలేము. మిమ్మలను సంఘములో సభ్యులుగా ఉండుట కొరకై గుర్తు వేసి ఏర్పరచుకున్నాడు. అనేక సార్లు నేను ఈ బాధ్యతల నుండి తప్పించుకోవాలని అనుకున్నాను, కానీ ఎప్పటికీ ఆ పని చేయలేకపోయాను. ఎందుకంటే నేను ఎంతగా అనుకున్నానో అంతకంటే బలంగా ఆయన నన్ను బలపరిచేవాడు. దేవుని నుండి మనము పారిపోలేము. దావీదు భక్తుడు అన్నాడు, దేవుని నుండి నేను ఎక్కడికి పారిపోగలను, నేనెక్కడికి వెళ్ళినా అక్కడ ఆయన ఉన్నాడు, ఆయన చెయ్యి నన్ను పట్టుకొనును అంటాడు 139వ కీర్తన 7-10 వచనాలలో. మనమెందుకు తప్పించుకోలేము అంటే దేవుడు మనకు గుర్తు వేసి ముందుగా నిర్ణయించుకున్నాడు. ప్రియులారా, అలాగూ నిర్ణయించుకున్న మనలను ఆయన ఎన్నుకున్నాడు. ఈ నిర్ణయించుకొనుట అనగా ప్రీడెస్టినేషన్, ఎన్నుకొనుట అనగా చూసెన్. ఎఫెసీ 1:4 చూసెన్ అనే విషయాన్ని మనం చూస్తాం. అకార్డింగ్ యాజ్ హీ హ్యాడ్ చూసెన్ అస్ ఇన్ హిమ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్. దేవుడు మనలను ఎన్నుకున్నాడు అని ఆంగ్ల బైబిల్లో మనం చూస్తాం. అంటే దేవుడు ఒక దయాభీష్టము కలిగి ఉన్నాడు. ఆ దయాభీష్టమును అనుసరించి ఒక పథకము వేశాడు. ఆ పథక ప్రకారంగా దేవుడు తన ఐశ్వర్యాన్ని వితరణ చేయుట కొరకు, దేవుడు తన ఐశ్వర్యాన్ని అనుభవించుట కొరకు కుమారులుగా ఆయన మనలను ఏర్పరచుకున్నాడు లేక ఎన్నుకున్నాడు. అనేక సార్లు మనం షాపింగ్కి వెళ్తాం. షాపింగ్కి వెళ్ళినప్పుడు షాపింగ్లో చాలా టైం స్పెండ్ చేస్తాం. అక్కడ అనేకమైన వస్తువులు ఉంటాయి. మనము దేనిని గుడ్డిగా కొనలేము. ఏమి కొనాలో జాగ్రత్తగా పరిశీలించి ఎన్నుకొని అప్పుడు మనము కొంటాం. దేవుడు మనలను అలాగ ఎన్నుకున్నాడు. మనలను ఎన్నుకున్నాడు అంటే మనం ఆయనకు నచ్చామన్నమాట. నేను అతనిని ఆమెను ఇష్టపడుతున్నాను అని దేవుడు నిన్ను ఎన్నుకొనుట ద్వారా చెప్తున్నాడు. నీ ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ఈరోజు సంఘములోనికి వచ్చావంటే దేవుడు నిన్ను ఇష్టపడి ఇక్కడికి రప్పించాడు. నీవు నాకు కావాలి అని చెప్పి నిన్ను తాకి నిన్ను ఆకర్షించి తన శాశ్వతమైన సర్వశక్తి గల హస్తము చేత నడిపించుట కొరకై నిన్ను తీసుకొచ్చాడు. నీవు సంఘములోనికి వచ్చినప్పుడు దేవుడు నీ రాకను బట్టి సంతోషిస్తాడు. ఎందుకంటే ఎన్నుకొనబడిన నీవు ఆయనను ఆరాధించుట ఆయన చూచినప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. గనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, మీరు దేవుని దృష్టిలో విలువైన వారు, దేవుని యొక్క ప్రేమకు అర్హులు. దేవుడు మిమ్మలను ప్రేమించి ఏర్పరచుకున్నాడు. గనుక ఆ ప్రేమను బట్టి ఆనందించి సంతోషముతో దేవునిలో ముందుకు సాగవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు మమ్మలను ముందుగా నిర్ణయించుకొని ఏర్పరచుకున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో మేము చూసాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నేను దేవుని చేత ఎన్నుకోబడ్డాను అనే
విశ్వాసముతో నమ్మికతో వారు ఈ లోకములో నీకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.